హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు 2024 యాదగిరి కొత్త బస్ స్టేషన్ ఏ విధంగా ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. యాదగిరి నరసింహుని దివ్య దర్శనం కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి యాదగిరి గుట్టకు భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు లక్షలాది భక్తులు హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి, సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి యాదగిరి గుట్టకు బస్ ద్వారా వస్తుంటారు. కొండకి దిగువ భాగంలో 5 ఎకరాల్లో 10 ప్లాట్ఫాములతో యాదాద్రి బస్ స్టాండ్ నిర్మాణం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. 2nd ప్లాట్ఫామ్లో హైదరాబాద్ పల్లె వెలుగు, భువనగిరి, బీబీనగర్, గట్కేసర్, ఉప్పల్, హైదరాబాద్ వెళ్ళే వైపు బస్సులు వస్తాయి. ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్లాట్ఫామ్లు చూసి మనం ఏ ప్లాట్ఫామ్ దగ్గరికి ఏ బస్సులు వస్తాయో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రయాణికులు కూర్చోడానికి వీలుగా మెటల్ సీటింగ్ అరేంజ్మెంట్స్, మంచినీళ్ళు తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ సౌకర్యం, భోజనం టిఫిన్ చేయడానికి క్యాంటీన్, స్నాక్స్ కొనుగోలు చేయడానికి స్నాక్స్ కార్నర్స్, పిల్లలు ఆడుకునే టాయ్ షాప్స్, యాదాద్రి క్షేత్రానికి సంబంధించిన షాప్స్, ఈ విధంగా ఎన్నో షాప్స్. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్, కొరియర్ సౌకర్యం కలదు. ఈ బస్ స్టేషన్ నుంచి 5 నిమిషాలకు ఒక బస్సు భక్తుల్ని దివ్య దర్శనం కోసం యాదాద్రి క్షేత్రానికి తీసుకువెళ్ళి మళ్ళీ తిరిగి ఫ్రీగా తీసుకొస్తాయి. ఈ బస్సులో వెళ్ళడానికి ఎలాంటి ఛార్జ్ రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ బస్ స్టేషన్కి వెళ్ళే దారి, బస్ స్టేషన్ పరిసరాలు అయితే పచ్చని తోటలతో, పూల తోటలతో, అటువైపు యాదాద్రి పుణ్యక్షేత్రానికి సంబంధించిన కొండ, ఇటువైపు ఒక కొండ, ఈ విధంగా కొండలతో ఎంతో సుందరంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వైపు, నల్గొండ వైపు, రాజాపేట వైపు, ఆలేరు వైపు, మేడ్చల్ వైపు, దేవరకొండ వైపు, నల్గొండ, రాజాపేట, ఆలేరు, మేడ్చల్, దేవరకొండ, మెదక్, ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళే బస్సులని ఇక్కడ ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ఈ విధంగా ప్రతి ప్లాట్ఫామ్లో ఏ బస్సులు ఆగుతాయి అనేది ఇక్కడ ఉన్న బోర్డ్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.